సావు భయం పట్టుకుందా రాయుడు మా వాళ్ళందరూ ఏకమై వచ్చి నిన్ను చంపుతా ఉన్న భయంతో వణికి చస్తున్నావా నీది యుద్ధ ధర్మం మాది ధర్మ యుద్ధం యుద్ధంలో మోసం చేసైనా గెలవటం మీ నీతి ధర్మం కోసం న్యాయం కోసం యుద్ధం చేయటం మా నీతి ఏ రాయుడు కళ్ళు లేని కపోతితోనైనా సరే కాళ్ళు లేని కుంటోడుతోనైనా సరే ముక్కు పచ్చలారని బలుడుతోనైనా సరే కీళ్ళంగిపోయిన ఈ ముసలమ్మతోనైనా సరే ఇదిగో పైసుడిగిన మా పెద్ద ఆయన మా పెద్ద ఆయనతోనైనా సరే ఎవరితోనైనా 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 సరే యుద్ధం చేయి గెలిచావో ఈ ఊరు ఈ నేల ఈ నింగి ఈ నీరు సమస్తం నీవే లేదా ఇవన్నీ ఈ సంపదంతా మాది మాది మాదిరా కొరకో ఏం చేస్తావో నాతో యుద్ధం చెయ్యి నాతో యుద్ధం చెయ్యరా నాతో యుద్ధం చెయ్యరా భీముడు ఆకలయింది కదా అని సింహం ఎండుగడ్డి తినదు బ్రతికినన్నాళ్ళు రారాజుగా బ్రతికాను చచ్చేటప్పుడు కూడా రారాజుగానే చస్తాను అవకాశం వచ్చింది కదా అని అల్పుడుతో యుద్ధం చేయడి రాయుడు సమబుజ్జినే కోరుకుంటాడు నువ్వే సమబుజ్జి గెలిస్తే నీ మీదనే గెలుస్తాడు చస్తే నీ చేతిలోనే చస్తాడు రా నిన్ను చంపిన జాతి పురుషాన్ని కాపాడుకుంటాను చావరా భీముడు నువ్వు నెక్కాలి నువ్వు ఓడిపోరా గీలు లేదు నువ్వు ఓడిపోతే నాలాగా రెండు కళ్ళు కాదు నీ కూడలన్నీ సీక్రెట్ అయిపోతాయి నువ్వు నెక్కాలి భీముడు నువ్వు నెక్కాలి నువ్వు
अरेस्ट बाबू రాయుడు గారిని చంపినందుకు ఆ హత్య చేసి నీ భీముడు కాదు ఎస్పి గారు నేనే చేశాను రాయుడిని చంపింది మీరెవ్వరూ కాదు నేను ఎస్పి గారు కమాన్ అరెస్ట్ చేయ్ అలనాటి భారతంలో ఊరి జనాన్ని కాపాడడం కోసం బకాసుని చంపటానికి భీముడు వచ్చాడు చంపాడు ఆనాటి భారతంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈనాటి భారతంలో పల్లె పల్లెకు రాయుడు లాంటి భూబకాసురులు ఉన్నారు మన దళితుల ధన మాన ప్రాణాలను కబళిస్తున్నారు ఇక నుంచి ఈ దుర్మార్గం జరగకూడదు వీళ్ళనంతం చేయాలంటే పల్లె పల్లెకు ఒక దళిత భీముడు పుట్టాలి